హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. ఈరోజు మనం డియర్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీని తెలుగు తమిళ్లో రిలీజ్ చేయడం విశేషం. అలానే ఈ మూవీలో జీవి, ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో నటించడం విశేషం. ఓవరాల్గా ఈ డియర్ మూవీ ఒక భార్య భర్తల వారికి ఉన్న చిన్న సమస్యను పెద్దదిగా చేసుకొని వారు పడే ఆవేదన మరియు ఆ సమస్య వల్ల వారు తీసుకునే నిర్ణయాలు, ఇటువంటి కాన్సెప్ట్తో గతంలో కూడా ఒక సినిమా రావటం. ఆ సినిమా పేరు వచ్చేసి గుడ్ నైట్. ఆ సినిమాతో రావటము ఇకపోతే విశేషము. అలానే తీసుకున్న పాయింట్ను సరైన రీతిలో నడిపించడం అంటే అది లేదు. మధ్యలో తల్లిదండ్రులు ఎపిసోడ్ తీసుకొచ్చి మూవీని పక్కదారి పట్టించడమే కాకుండా పట్టించారు డైరెక్టర్. అసలు హీరోకి చిన్న చిన్న శబ్దాలు కూడా పెద్ద పెద్ద శబ్దాలుగా వినిపించటము, దానితో అతను చిరాకు తెప్పించుకోవటము, అలానే హీరోయిన్కి నిద్రలో గురక పెట్టడము, దానివల్ల హీరో ఎటువంటి ఇబ్బందులకు గురయ్యాడు, దానివల్ల హీరో తీసుకున్న నిర్ణయము సరైనదా అంటే అదేదో చేసి చూపించాలి అనే తాపత్రయంతో డైరెక్టర్ ఏదో చేశాడనేలా ఉంటుంది ఈ మూవీ. ఇటువంటి కాన్సెప్ట్తో వచ్చిన మూవీస్లో కామెడీని ఎక్స్పెక్ట్ చేయవచ్చు, కానీ మన డైరెక్టర్ అది కూడా లేకుండా చేయటం విశేషం. అలానే హీరో హీరోయిన్ మధ్య ఎటువంటి కెమిస్ట్రీ కానీ సరైన సన్నివేశాలు లేకపోవటం కొరవ. అలానే కథా కథనం ఏమైనా బాగా నడిపించాడా అంటే అది లేదు. ఏదో సోసోగా లాగి ప్రేక్షకుడిపై వదిలాడు డైరెక్టర్. ఇకపోతే సింపుల్గా గురకనే పదంతో సినిమా మొత్తం నడపొచ్చు అనుకున్నాడు డైరెక్టర్. ఈ డియర్ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి ప్రముఖ టెలివిజన్ ఛానల్లో న్యూస్ రీడర్గా ఉద్యోగం సంపాదించి ప్రముఖులు ఇంటర్వ్యూ చేయాలన్నది అర్జున్ కళ. చిన్నపాటి శబ్దాలకు కూడా నిద్ర నుంచి లేచిపోయే సమస్య బాధపడుతూ ఉంటాడు. మరోవైపు అర్జున్కి పూర్తి భిన్నంగా నిద్రలో గురకపెట్టే సమస్య బాధపడుతుంది దీపిక. ఈ ఇద్దరు ఒకరి సమస్య మరొకరు తెలియకుండా పెళ్లి చేసుకుంటారు. ఆ సమస్యలు వీరి కాపురంలో ఎలాంటి చిచ్చుకు కారణమయ్యాయి, వీరి బంధం నిలబడిందా లేదా తదితర విషయాలు ఈ తెరపై చూడాల్సిందే. ఇకపోతే ఈ డియర్ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఐశ్వర్య రాజేష్ నటన, మైనస్ వచ్చేసి అట్లానే ప్రొడక్షన్ వాల్యూసు ఫస్ట్ హాఫ్, మైనస్ వచ్చేసి కథా కథనము, కొదవలేని భావోద్వేగాలు సెకండ్ హాఫ్, ల్యాక్ సన్నివేశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్.